రెండు తెలుగు రాష్ట్రాల పురుషుల రక్షణ సంఘం అధ్యక్షురాలు షకీలా చేచి మద్దతు వల్ల మనందరిలోనూ కొత్త రక్తం ప్రవేశించింది. ఇక ప్రేయసి వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ వెనకున్న సముద్రంలో కలిపేసే మానసిక ధైర్యం మన సంఘానికి వచ్చేసింది. ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఎవరైనా పొగడాలనుకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడి పొగడొచ్చు. రండి, నేను మాట్లాడతాను. మీ ఇద్దరు నాశనం అయిపోతారు. నువ్వు ఇక్కడికి రాకూడదురా, నీ వైఫ్ తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, లైవ్ కవరేజ్ అవుతుంది. నా వైఫ్ కి తెలిసి పెద్ద ప్రాబ్లం అవడం వల్ల ఎక్కడికి వచ్చాను. అయితే నీకు డైవర్సా? దాదాపు అంతే. ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి బార్కు వచ్చాను కదా, ఆ విషయం తెలిసి కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా, మీరు బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా, ఆల్రెడీ మేము నాగిపోయాం. అది తలుచుకుని సంతోషపడు. మన సంఘంలో కొత్తగా ట్రెజరర్ పదవి స్వీకరిస్తున్న శ్రీ గౌతమ్ గారిని మీ కరఘోషతో సాదరంగా ఆహ్వానించండి. కానివ్వండి. సార్, ఈ ప్రేమప్రీ సంఘం ద్వారా సభ్య సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ లోకం మేడం, చెప్పండి సార్. సిటీలో యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడపడం ఎంత కష్టమో దానికన్నా కష్టం మేడం వైఫ్ ను మెయింటైన్ చేయడం. అంతేకాకుండా పదవిచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, పర్మిషన్ లేకుండా పిచ్చిగా వాగుతున్నాం. ప్రెసిడెంట్ ఎందుకున్నట్టు? మీరు మాట్లాడండి సార్. సార్, మీరు ఈ లోకంలో ఏదో ఒక మూల ప్రతి సెకండు 176,710 కుర్రాళ్ళని అమ్మాయిలు కట్ చేస్తున్నారు. ఇండియాలో 10,410లో, ఆంధ్రాలో 2,448, విజయవాడలో 1,100. ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్లిన అమ్మాయిలందరూ వాళ్ల తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి మళ్లీ మాతో కలిసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. కొట్టుకు వెళ్లి గజగసాలు తీసుకురా అంటే నువ్వు దారంతా గజగజ్ గజగజ్ అనుకుంటూ వెళ్లేవాడివి. అలాంటిది ఎలారా తడబాటు లేకుండా ఒక్క లెక్క తప్పకుండా చెప్పావు. ఎవరికి తెలుసు, ఏదైనా ఒక ఫ్లో లో చెప్తేనే సంఘానికి అధ్యక్షుడిగా ఉండగలం. ఇక నుంచి నేను అభిమన్యుని కాదు, ఈ పోరాటం ఇక ఆగదు. మీ లవర్ అభిమన్యు, మీరు తన లవర్ రిజెక్ట్ చేసి తప్పు చేశారని బీచ్ రోడ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు, దానికి మీరేమంటారు? తప్పు చేసింది నేను కాదు, ఆయనే. అదీ కాకుండా ఆయనకు, ఆయన చుట్టిన వాళ్ళకి వేరే పనే లేదు. ఆకలేస్తే వాళ్లే లేచి వెళ్ళిపోతారు. ఇక దీని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. వాళ్ళేదో దేశం కోసం నిరాహార దీక్ష చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? దయచేసి వాళ్ళని మళ్ళీ మళ్ళీ టీవీలో చూపించి గొప్ప వాళ్ళని చేయకండి. అసిస్టెంట్ కమిషనర్ విశాల్ గారు ఇక్కడికి వస్తున్నారు, వెంటనే మీ మూటమ్మల సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమేమైనా బీచ్ లో బట్టలు ఉతుకోవడానికి వచ్చామా? మూటమ్మల సర్దుకొని పోవడానికి? ఓయ్, ఆయన గురించి మీకు తెలియదు. పోవయ్యా సార్, ఇక్కడి నుంచి కథలు అంటున్నారు సార్. వచ్చే అతను ఎవరు మామా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు. ఈ సీడీ షాపుల్లోకి వెళ్ళి దొంగ సీడీలు అవి పట్టుకుంటాడే, ఆడేరా.